హలో యర్స్, వెల్కమ్ టు ఫ్లాష్ రాజా. ఎప్పటిలాగే సరికొత్త మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూసేద్దాం రండి. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య నటి వితికా షేరు ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాలే కారణమని, అందుకే ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. చికిత్స పొందుతున్నట్లుగా కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో వితిక తన ట్విట్టర్ ద్వారా రూమర్స్కి బ్రేక్ వేసింది. తమపై వస్తున్న న్యూస్ అంతా ఫేక్ అని, తాము సంతోషంగా ఉన్నామని, పుకార్లను నమ్మొద్దంటూ వితిక ట్వీట్ చేసింది. అంతలోనే మీడియాకి అందుబాటులోకి వచ్చింది వరుణ్ సందేశ్ సతీమణి వితిక. అసలు తాను ఆత్మహత్యా యత్నం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ముందుగా ఈ గాసిప్స్ వచ్చినప్పుడు తన భర్త వరుణ్ లైట్ తీసుకోమన్నాడని, అయితే దుమారం మరింతగా పెరగడంతో మీడియా ముందుకు వెళ్ళి క్లారిటీ ఇవ్వమన్నాడని, భర్త సూచన మేరకు మాత్రమే మీడియా ముందుకు వచ్చి పుకార్లపై స్పష్టత ఇచ్చానంటుంది వితిక. అయితే వితిక నిద్రమాత్రలు మింగిన మాట వాస్తవమేనట. అది నిద్ర పట్టకపోవడం వల్లనేనట. తీసుకున్నది 4 ట్యాబ్లెట్లేనని, నిద్ర కోసమే అవి తీసుకున్నానని, చనిపోవాలనుకుంటే 40 మాత్రలు మింగేదానని వితిక చెబుతుంది. ఇంకో పక్క ఫుడ్ పాయిజన్, చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తడం వల్లే ఆ ఫోటోల్ని చూపించి ఆత్మహత్య యత్నం చేశానని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయంటూ వితిక చెబుతుంది. హ్యాపీ డేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ వితికా షేరుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. December 7, 2015లో వీరిద్దరిని నిశ్చితార్థ వేడుకలు జరగగా, August 8, 2016న అలంకృత రిసార్ట్స్లో వరుణ్ వితికాల పెళ్లి గ్రాండ్గా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు అమెరికాలో ఉండొచ్చిన ఈ దంపతులు ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.